नमस्कार अंडी अन्नपूर्ण लांटी आंध्र प्रदेश ने सर्वनाशन चेसी अप्पुडे ऊपिरि पोसुकुंटुन्न आंध्र प्रदेश अंट्लो उन्न अवकाशाल अन्नितिनी कूडा स्वार्थंतो दोचुकोवडं कोसं वाळ्ळ తావేదారులకి ఆస్తుల్ని సృష్టించడం కోసం అవకాశం వాడుకుని ఊపిరి పోసుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తు చిదివేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే 95% ఎన్నికల హామీలని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చార్జిషీట్ వేస్తాం అనేది చాలా హాస్యాస్పదం చెప్పేసి మనం చేస్తున్నాను. పేదవాళ్ళ ఆరోగ్యాలని ప్రాణాలని పణంగా పెట్టి ఈఎస్ఐ స్కామ్ చేసి కార్మికుల ముందు బిల్లును కూడా అమ్ముకున్న అచ్చెన్నాయుడు గారు ఈ ఛార్జ్ షీట్ వేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. అధికారంలో ఉన్న 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాకేసి షేవ్ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన అప్పులు పాలు చేసిన ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేస్తుందంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఉందని చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు చేసిన 5 సంవత్సరాలు చేసిన పాపాలకి జనాలు చీత్కరించి 23 సీట్లు ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టుకున్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారంటే పాపాలు పుణ్యాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని చెప్పేసి నేను సదముఖ తెలియజేస్తా ఉన్నాను. తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని వంచాడా మోసం చేశాడా వెన్నుపోటు పొడిచాడా లేదా అనేది చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది 2014లో అని చెప్పేసి మనం చేస్తాం. నేను 2014 ఎన్నికల్లో ఆశలు రేకెత్తించి ఊహల్లో విహరింపచేసి అధిస్తాను ఇదిస్తానని చెప్పేసి రైతు రుణాలు మాఫీ చేస్తాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తాను, 100 గజాల ఇళ్ల స్థలాలు ఇస్తాను అని ఇటువంటి 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే ఇది సాధ్యం కాదు అని చెప్పి తప్పించుకుని పారిపోయిన చంద్రబాబు నాయుడు మోసగాడు లేక 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎన్నికల్లో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ వేస్తానికి సిగ్గులేదా తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచుల హక్కుల్ని కాలరాసి పేదవాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళని తమ చెప్పుల కింద బానిసలుగా చూసి వాళ్ళకి ఒక పెన్షన్ కావాలన్నా ఒక ఇళ్ల స్థలం కావాలన్నా లేదు ఒక ఏదైనా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వానికి ఒక ఇల్లు కావాలన్నా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి దేబ్బీరించుకునే పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తమ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పొందటం పేద ప్రజల హక్కు, ఎవరు కూడా మధ్యలో దళారీలు ఉండకూడదు, కేవలం అర్హతే ఆధారంగా అని చెప్పేసి దళారులు లేకోకుండా నేరుగా సంక్షేమ కార్యక్రమాలని బ్యాంకు ఖాతాలకి వారి సొమ్ములు చేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్ వేయడానికి సిగ్గులేదా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను, ఎస్సీలో పుట్టాలని ఎవరు అనుకుంటారా, లేకపోతే అత్తకి కొడుకు పుడితేనే సంతోషిస్తుంది అని చెప్పి ఎస్సీల్ని బీసీల్ని మహిళల్ని కించపరిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి బీసీలకి
రాజకీయ చైతన్యం రాజకీయ గుర్తింపు ఇవ్వడమే కాకుండా అన్నింటిలో కూడా వాళ్ళకి 50% నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని చేసి మహిళలకు కూడా 50% పదవులు రిజర్వేషన్ చేసి చట్టాలు చేసి ఇస్తే ఆ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ వేయడానికి సిగ్గులేదా ఈ తెలుగుదేశం పార్టీ వారికి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ముడుపుల కోసం స్వార్థంతో పరిశ్రమలకి లేదా వ్యాపారస్తులకి బాబాలకి కొన్ని వేల ఎకరాలని అప్పనంగా అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కనీసం ఒక 100 ఎకరాలైనా కొని ఏ పేదవాడికైనా సరే ఇళ్ల స్థలాలు ఇచ్చాడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 31 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చి వాళ్ళకి జీవితం మీద ఒక భరోసా కల్పించిన జగనన్న ప్రభుత్వం మీద వీళ్ళు ఛార్జ్ షీట్ వేసేది వీళ్ళకి సిగ్గుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను అంతేకాకుండా ఏదో ఏదో ఎక్కడో చోట ఏదో జరుగుతుంది దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాలు చేస్తుంది నేరాలు చేస్తుందంటే అది సబబా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కొన్ని సంఘటనల్ని సంఘటనలుగానే చూడాలి తప్పితే అదేదో ముఖ్యమంత్రి గారికి ఆపాదించి ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల బిల్లులకి ప్రాధాన్యతనిచ్చారు, పారిశ్రామికవేత్తల బిల్లులకి ప్రాధాన్యతనిచ్చారు, కానీ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఏదైతే సంవత్సరాల తరబడి పేరుకుపోయిన సబ్సిడీలు ఇవ్వాల్సి వచ్చేసరికి మీరేమన్నారు? మాకు గత ప్రభుత్వంలో ఇచ్చారని చెప్పేసి తుఫాన్కి నష్టపరిహారం ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా?